కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్డాక చాలా సినిమాలని ఓటీటీలో ఆదుకున్నాయి. తెలుగు స్టార్ హీరోలు ఓటీటీకి వెళ్ళడానికి అంత ఇష్టపడకపోయినా సూర్య, ధనుష్ లాంటి కాలీవుడ్ స్టార్స్ మాత్రం తమ సినిమాల విషయంలో సూర్య సక్సెస్ అయ్యారు. అయినా ధనుష్ కూడా మరోసారి ఓటీటీ బాట పట్టడం అతని ఫ్యాన్స్ని కంగారు పెడుతోంది. ధనుష్ నటిస్తున్న మారన్ మూవీ డిజిటల్ రైట్స్కి రెడీ అవుతోంది. ఈ మూవీని మంచి ధరకి చెల్లించి డిజ్నీ హాట్స్టార్ కొనుక్కుంది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. హింసను ఇష్టపడని హీరోకి ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది. అప్పుడప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, హింసే తగ్గనటువంటి మార్గమని ఎలా డిసైడ్ అయ్యారు అనేది ఈ సినిమా కథ. ఆల్రెడీ పోస్టర్స్తో అంచనాలు పెంచారు. మరి ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియని ధనుష్ అభిమానులు కంగారు పడుతున్నారు. తను నటించిన జగమే తందిరం సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఆ సినిమా థియేటర్స్లో వర్కౌట్ అవ్వదని అనలిస్టులు చెప్పడం వల్లే నిర్మాతలు ఆ విషయం తీసుకున్నారట. ఇక అలాగే పెద్ద హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకునే ఎగ్జిబిటర్స్ గొడవ చేశారు. కానీ మూవీ డిజాస్టర్ కావడంతో థియేటర్స్లో విడుదలైనా చేయకపోవడమే మంచిదైంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఈ సినిమాని ఓటీటీకి తీసుకెళ్లడం చూస్తుంటే లేనిపోని అనుమానాలు క్రియేట్ అయ్యే ఉన్నాయి. అందుకే హిట్ అయ్యే ఛాన్సే లేని సినిమానే అయినా థియేటర్స్ తెరుచుకున్నాక కూడా ధైర్యం చేయలేకపోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఫ్యాన్స్కి మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమాలు ఇలా ఓటీటీ దగ్గర క్యూ కట్టడం నచ్చలేదు. అందుకే థియేటర్స్లోనే రిలీజ్ చేయాలంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టారు. మరైతే నిర్మాతలు దీనికి ఏమంటారనేది చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.